మీ మామగారు ఇలాగేనా చేసేది? సంచలనంగా మారిన నారా బ్రాహ్మణికి వైఎస్ భారతి లేఖ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు మందకొడిగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావుకు ఆశ్రయం ఇచ్చిన ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఈ హత్యాయత్నం కుట్రలో కీలక పాత్రధారి అని అర్థమవుతున్నా, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు అతన్ని తూతమంత్రంగా విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండే ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగిన కేసును పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. అంతేకాకుండా కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు తరచూ ముఖ్యమంత్రిని కలుస్తుండటంతో ఈ కేసు మూలన పడినట్లేనని భావిస్తున్నారు. గతంలో తుని రైలు ప్రమాదం, విశాఖపట్నం భూ కుంభకోణం వంటి పలు కీలక కేసుల్లో సిట్ దర్యాప్తు ఏం తేల్చిందో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నిందితుడు శ్రీనివాసరావును 6 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు అతడి నోటి నుంచి ఎలాంటి కీలక విషయాలను రాబట్టలేకపోయారు. తనను చంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీనివాసరావు గగ్గోలు పెట్టినా అతను ఆ విధంగా ఎందుకు భావిస్తున్నాడు, అతడిని చంపాలనుకుంటున్న వారు ఎవరు అన్న కోణంపై ఇప్పటి వరకు సిట్ దృష్టి పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి చేసిన పనితో టీడీపీ నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న తన భర్తపై పట్టపగలు ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం సంఘటనలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆవేదన చెందుతున్న భారతి తన ఆవేదనను వెళ్లగక్కుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు ఐటీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణికి ఒక లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖలో చంద్రబాబు నాయుడుపై పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండే ప్రతిపక్ష నాయకుడైన తన భర్తపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించకపోవడం దురదృష్టకరమని భారతి ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి గాని ఆయన మంత్రివర్గ సహచరులు గాని పరామర్శించకపోగా మానవత్వం లేకుండా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజకీయంగా ఎలాంటి విభేదాలున్నా సాటి నాయకుడికి ఆపద తలెత్తినప్పుడు మానవత్వంతో వ్యవహరించడం కనీస ధర్మమని, దానిని పాటించకపోగా తిరిగి ఆయనపైనే విమర్శలు చేయడం మీ మామగారైన చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకే వదిలేస్తున్నానని భారతి ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తన భర్తపై స్వయంగా అత్తగారు విజయమ్మ, ఆడపడుచు షర్మిల కలిసి దాడి చేయించారంటూ దుర్మార్గమైన ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని మరింత ప్రోత్సహించే విధంగా మాట్లాడి తన పదవికి తన రాజకీయ విజ్ఞతకు మచ్చ తెచ్చుకున్నారని పేర్కొన్నట్లు తెలిసింది. మీ మామగారు పరామర్శించకపోయినా పర్లేదు గాని హత్యాయత్నం జరిగిన వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించి కుట్రదారులెవరో త్వరగా తేల్చేలా చర్యలు తీసుకోవాలని, తన భర్తపై హత్యాయత్నం చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఎన్నిసార్లు మీ మామగారిని కోరినా పట్టించుకోవడం లేదని భారతి ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఆయన నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మీ మామగారు పరామర్శించలేకపోయినా పర్వాలేదు, కనీసం పక్షపాతం చూపకుండా కేసు దర్యాప్తు చేయించి కుట్రదారులెవరో బయటపెట్టే విధంగా కేసు దర్యాప్తు చేయించాల్సిందిగా మీ మామగారికి చెప్పాలని బ్రాహ్మణిని భారతి ఆ లేఖలో కోరినట్లు సమాచారం. సాటి మహిళగా తన బాధను ఆవేదనను అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లుగా భారతి పేర్కొన్నారు. తన మనసులోని ఆవేదనను మీ మామగారికి తెలియజేస్తారని భావిస్తున్నట్లుగా భారతి ఆ లేఖలో వివరించినట్లు తెలిసింది. వైఎస్ భారతి రాసిన ఈ లేఖతో అటు టీడీపీ వర్గాలతో పాటు వైసీపీ నేతల్లోనూ చర్చకు దారితీసినట్లు సమాచారం. ఈ లేఖ విషయం తెలిసి జగన్ ఆశ్చర్యపోయినట్లుగా తెలిసింది. దీనిపై చంద్రబాబు కుటుంబంలో కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జగన్పై హత్యాయత్నం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, టీడీపీ నాయకులు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ భారతి రాసిన లేఖ చంద్రబాబు నాయుడు అండుకో మనసు మారుస్తుందా అన్నది సందేహమే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.